ఈరోజు మూడు సంవత్సరాలలో నేను నెల్లూరు నగరాన్ని గతంలోలాగా నేను ప్రతి గడపకి తిరగలేకపోయినా కొన్ని కారణాల వల్ల కొంతమందిని కలుసుకోలేకపోయినా కొంతమందికి ఇది చేసుకోలేము కానీ దాదాపు నాకు తెలిసి నాకు నమ్ముకున్న కార్యకర్తలకి దాదాపు ఒక డెబ్బై శాతం మంది కానీ ఎంతో కొంత న్యాయం చేశాను ఇంకా కొంతమంది మిగులున్నారు వా కొంతమందిని కూడా ఈ రానున్న రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా నూటికి నూరు శాతం వాళ్ళందరికీ కూడా అండదండలుగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జయనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మాకు మంత్రులు ఇచ్చే రోజే చెప్పాడు మిమ్మల్ని రెండున్నర సంవత్సరం మీరు మంత్రులుగా ఉంటారు తర్వాత పార్టీ కోసం కష్టపడండి మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చుకుందాం మరోసారి మీరు మంత్రులు అవుతారని ఆ రోజే చెప్పాడు అక్కడి కాక మాకు నాలుగు నెలలు ఎక్స్ట్రా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ఉన్న ప్రేమ ఇది తప్ప కాబట్టి ఈరోజు ఇంకో రెండు సంవత్సరాల పాటు ఈ రోజు ప్రతి గడప తిరిగే అవకాశం నాకు వచ్చింది ప్రతి కార్యకర్తని కలిసే అవకాశం నాకు వచ్చింది గతంలాగా మరోసారి అందరినీ కలుపుకోబోయి నిత్యం పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా జనంలో ఉండే అవకాశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు సంవత్సరాలు నాకు ఇచ్చాడు ఈరోజు నాలుగైదు రోజుల పేపర్లో టీవీలో చూశా నేను మొన్న ప్రెస్లో కూడా చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు కొడాలి నానా నేను తీసేశాడు పేరు నానాన్న తీసేశాడు కన్నబాబను తీసేశాడు ఇట్లా జగన్ ఎవరైతే బూతులు మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డి కోసం రచ్చ చేస్తున్నారో వాళ్ళనే తీసేశాడని మొన్న ప్రెస్ మీట్ లో చెప్పే ఒక మాట ఒక రాజు యుద్ధానికి పంపించేటప్పుడు తను తమ్మిన సైన్యాన్నే ముందు పంపిస్తాడు యుద్ధానికి తాను నమ్మిన సైన్యం తాను నమ్ముకున్న సైన్యాన్నే ముందు పంపిస్తాడు అట్లాంటి సైన్యాన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఎలక్షన్ కోసం ఆయన కోసం మరోసారి ఆరునిసలు కష్టపడి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చేసుకునే దానికి కూడా కష్టపడే వ్యక్తులు అని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నాం అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని పీకేశాడను ఎప్పుడు కూడా ఆయన ఇచ్చిన పదవి భగవంతుడు దైవల్ల ఆశస్సుల వల్ల ఈరోజు మూడు సంవత్సరాలుగా ఈ జిల్లాలో నేను మంత్రౌటం ఉన్నది అది ఒక పూర్వ జన్మ అట్లాంటి వ్యక్తి ఆశిస్సులు ఉంటే తప్ప నేను మంత్రి కాలేను అది అందరికి కూడా తెలుసు నేను ఎక్కడికి పోయినా అందరూ అడిగేవాళ్ళు నెల్లూరు జిల్లాలో నీకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారంటే అది ఆయన గొప్పతనం అది అసహమని అది ఖచ్చితంగా నమ్మే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తికి ఒక కుర్రవాడికి అవకాశం ఇచ్చాడు ఈరోజు అందరికీ చెప్తా ఉన్నాం మాకు ఏముందబ్బా నాకు నలభై రెండు సంవత్సరాలు నలభై రెండు ఇంకా భగవంతుడు ఆశిస్సులు భగవంతుడు నాకు ఆయురలు నాకు ఇస్తే మీ అందరు ఆశీస్సులు ఉంటే రిటైర్మెంట్ ఏజ్ అంటే అరవై సంవత్సరాలు అంటే ఇంకా పద్దెనిమిది సంవత్సరాలు రాజకీయంలో ఉంటా ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు మూడు నాలుగు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ప్రతి ఐదు సంవత్సరాలలో మీ అందరు ఆశీస్సులతో తప్పకుండా రెండున్నర సంవత్సరాల మంత్రిగా ఉంటా నాకేమైపోయింది అబ్బా వయసు నాకేమున్నా అరవై సంవత్సరాల కాదు నలభై రెండు ముప్పై తొమ్మిదిలో నాకు ఇచ్చాడు ఇంకా ఇరవై నాలుగులో అన్న చెప్పాడు వెయ్యి రోజులు మీరు మంత్రిగా చేశారు ఏడు వందల ముప్పై రోజులు నా కోసం కష్టపడండి మళ్ళీ క్యాబినెట్కి వస్తారని చెప్పారు ఖచ్చితంగా ఏడు వందల ముప్పై రోజులు ఆయన కోసం రాత్రి మొగలు కష్టపడతాం మళ్ళీ వస్తాం దానికి ఏముంది దానికి ఏదో అయిపోయినట్టు మేమేదో కృంగిపోయినట్టు మేమెంతో కృంగిపోతాం తల ఎత్తుకొని వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులం తాలా ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి సార్లు చెప్పా మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా లోపల ఒక మాట బయట ఒక మాట ఉండదు మా దగ్గర పదకొండో తేదీ సాయంకాలమే వచ్చినా పన్నెండో తేదీ ప్రెస్ మీట్ పెట్టినా మళ్ళీ చెప్తా ఉన్నా మళ్ళీ రెండు ముందుకు వెళ్తామే తప్ప ఒక్కడు వెనక్కి వేయం మా జోష్ తగ్గిందేనో మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం తగ్గుతామను తగ్గేదేలా జగన్మోహన్ రెడ్డి కోసం కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం అది టీడీపీ అయినా జనసేన అయినా ఇంకోవరైనా ఇంకోవరైనా ఎవరైనా కట్టుకొని వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం కొట్లాడుతూనే ఉంటాం నాలాంటి వ్యక్తికి ఇంతకన్నా నాకేం కావాలి ఈ జిల్లాలో రెండు సార్లు ఎమ్మెల్యేని ఒకసారి మంత్రిని ఒక చరిత్ర ఇచ్చాడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు చెప్పుకునే దానికి ఒక పేజీ ఇచ్చాడు జిల్లాలో ఆయన రుణం ఏ విధంగా తీర్చుకోవాలి ఆయన కోసం కష్టపడటం తప్ప ఆయన మా ముఖ్యమంత్రి అయ్యేదానికి నా వంతు ఎంత కష్టపడాలో అంత కష్టపడటం తప్ప అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా ఈరోజు అందరికి కూడా చెప్తా ఉన్నా దేవుడు అంటే ఎలా ఉంటాడో మనకు తెలియదు అన్నం పెట్టేవాడు దైవం స్వరూపం అంటాడు అంటాం మనకి ఎవరైనా ఉద్యోగం ఇస్తే దైవంతో సహ పోల్చుకుంటాం అట్లాగా నాకు రెండు సార్లు ఎమ్మెల్యేని చేసి ఈ రోజు ఈ రాష్ట్రంలో నాకు గౌరవాన్ని ఇచ్చి ఈ నెల్లూరు నగరానికి రెండు సార్లు ఎమ్మెల్యేని చేసి ఈ రోజు ఇంతమందిని అభిమానాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నాకు దైవంతో సమానం అని చెప్పే దాంట్లో ఎటువంటి లేదని చెప్పి తెలియజేస్తున్నాం ఎస్ ఈ రోజు టీవీలో చూస్తాను ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ఇంతమంది వచ్చారు ఏం జరుగుతుందబ్బా నా కార్యకర్తల సమావేశం జరుగుతుంది నా కార్యకర్తలు ఉన్న ఆత్మీయులతో మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు మనసుపై మాట్లాడుకోవడం తప్ప ఇంకోటి ఏముండదు ఈ రక్తం కోస్తే అది జగన్ నామస్మరణమే ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు మళ్ళీ చెప్తా ఉన్నాం టీడీపీకైనా జనసేనకైనా సోషల్ మీడియాకి మాట్లాడిన అంశాలకైనా భయపడేది లేదు తగ్గేది లేదు మేము నేనైనా నానన్నైనా పేరుని నానైనా మాకు మంత్రి అనే ఒక గౌన్ ఒక ఇది తొడిగినంత వరకే కొద్దిగా పద్ధతిగా ఉంటాం అది తీసేసిన తర్వాత పద్ధతి లేదు ఏమీ లేదు అటాకింగ్ డబుల్గా ఉంటుంది రెండింతలు డబుల్గా ఉంటుంది అని చెప్పే ఉంటుంది దాంట్లో ఎటువంటి ఇది లేదు ఈరోజు ఇంత మంచి కార్యక్రమం రేపటి నుంచే అందుబాటులో ఉంటా నాకు ఎప్పుడు వన్నగా నిలిచిన ఏదైతే నా రాజకీయ ప్రస్థానం ఆ రోజు రాజీవ్ భవన్ అని రాజన్న భవన్ అని ఉందో మరోసారి అక్కడనే పొద్దున ఎనిమిది నుంచి రాత్రి తొమ్మిది దాకా అదే ఆఫీస్లో ఉంటా జనాలలోనే ఉంటా మరోసారి మీ అన్నందుకు వస్తా ఈరోజు మూడు సంవత్సరాలలో హడావిడిలోనూ అన్ని రకాలుగానూ కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి కానీ ఒకటి మాత్రం చెప్తా ఉన్నా చిత్తశుద్ధిగానే నేను చేయాలనుకున్న వాళ్ళకి సాయం చేయగలిగిన నాకు కష్టమైనా నష్టమైనా నేను చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చేసే ఇంకా కొంతమందికి ఉన్నారు అందరికీ కూడా నూటికి నూరు శాతం నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు రేపు ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా కలుపుకోబోయి ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా మీ అందరి ఆశీస్సులతో ఒక చరిత్ర ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది డివిజన్లు నెల్లూరు నగరంలో ఒక చరిత్ర ఇంకోటి రాదు రేపు ఎప్పుడు వస్తుందో చూడలేం ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా కంచుకోట్లో ఉన్న తెలుగుదేశం పార్టీ వాటిని కూడా మంచి మెజారిటీతో మీరు గెలిపించారు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా కష్టపడ్డారు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరికీ ఒకటే చెప్తా ఉన్నా అందరికీ ఒకటే చెప్తా ఉన్నా నేను ఇక్కడున్న మీడియా వాళ్ళందరికీ కూడా ఈరోజు అందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఏదో ఉత్కంఠ ఏదో సభ అని మాకు రాజశేఖర రెడ్డి గారి సాక్షిగా ఓదార్పు కానీ అనేక ధర్నాలు కానీ ఇక్కడి నుంచే వేదికగా మొదలుపెట్టాం ఈరోజు మరోసారి మూడు సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద కార్య కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాషులు జగన్ అన్న అభిమానులతో కలుసుకొని ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం చేయబోతా ఉన్నాం రేపు మే ఒకటో తారీఖున రాజన్న గుండె భరోసా కార్యక్రమాన్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తాను అన్ని కార్యక్రమాలు కూడా మళ్ళీ తీసుకొస్తాం మంచి రోజు చూసుకొని ప్రతి గడపను కూడా ఎక్కుతానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మరోసారి తెలియజేస్తా ఉన్నా నెల్లూరు నగర నియోజకవర్గంలో నా ఆత్మీయులతో పెట్టుకున్న సభ మా నాయకులతో పెట్టుకున్న సభ దీనికి ఎందుకు గందరగోళం అని అడుగుతా ఉన్నా నేను ప్రెస్ మీట్ రోజే చెప్పా నేను తొందరలో మా కార్యకర్తలతో ఒక కార్యక్రమం పెట్టుకొని అందరికీ భోజనాలతో కార్యక్రమం పెట్టుకొని అందరితో మాట్లాడుకున్న తర్వాత జనాల్లోకి వెళ్తానని చెప్పా ఆదివారం కాబట్టి ట్రాఫిక్ సమస్య కూడా ఉండదు కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నా ఎవరికి పోటీయో కాదు ఎవరికి ఇది కూడా కాదు నేను ఎవరికి పోటీ కాను నాకు నేనే పోటీ నాకు నేనే ఇది తప్ప ఎవరికి పోటీ కాదు ఎవరికి బల నిరూపణ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే తొంభై ఐదు శాతం మంది పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళు కాదు ఎవరైనా ఐదు శాతం ఎవరైనా చూడాలనో లేకపోతే ప్రేమతో వచ్చి ఉంటారే తప్ప ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క అక్క ప్రతి ఒక్క అమ్మ కూడా ఈ నియోజకవర్గంలోంచి ఉన్నవాళ్ళే ఈ నియోజకవర్గంలో నాకు అండదండలుగా జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం ఎప్పుడు కూడా ఆ నాయకుడికి ఎవరు కూడా మేము పద్నాలుగు మంది ఎవరైతే వచ్చాం ఖచ్చితంగా పద్నాలుగు మంది చెప్తా ఉన్నాను ఆ పద్నాలుగు మంది కూడా సైనికులుగానే ఉంటాం ఎవరు కూడా బాధ గీదో ఎందుకు బాధ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడం మళ్ళీ ఆ పద్నాలుగు మంది క్యాబినెట్లోకి మళ్ళీ వస్తాం తొందరే ఉందని అడుగుతా ఉన్నా ఒక టూ మంత్స్ టూ ఇయర్స్ ఈ రెండు సంవత్సరాలు జనాల్లో తిరిగి మేము ఏదైతే దూరం కొని దూరం అయ్యామో అన్నీ కూడా కలుపుకునే కార్యక్రమం చేస్తామని చెప్పి మేము అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా ప్రతి ఒక్క ఛానల్కి సోదరులకు కూడా చెప్తా ఉన్నా అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఎవరైతే ఏదేదో ఆతృతగా ఎదురు చూసారో ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో వర్గాలుండో ఒకటే వర్గం అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గం మాత్రమే ఉంటుంది ఎవరైనా కూడా అలా అనుకుంటే వాళ్ళు పొరపాటే ఎవరైనా కూడా నేనైనా ఇంకొకరైనా 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 జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీదే గెలుస్తాం మేమందరం జగన్మోహన్ రెడ్డి బొమ్మ లేకపోతే మాకు మహా అంటే మూడు వేలు నాలుగు వేలు ఒకటి పడతాయి తప్ప గెలుపొందే డెబ్బై ఐదు వేలు ఓట్లు పడాలి అంటే అది నూటికి నూరు శాతం మా దైవం జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని ఎవరైనా ఎమ్మెల్యే అవ్వాల్సిందే అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఈరోజు ఒక మంచి సభ పెట్టుకున్నాం మంచి కార్యక్రమం పెట్టుకున్నాం అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పవిత్రమైన రంజాన్ నెల ఈ రంజాన్ నెల అది కాకుండా రంజాన్ నెలలో పదహైదవ రోజు అనే ఈ పవిత్రమైన రంజాన్ నెల ఈరోజు పెట్టుకున్నాం కాబట్టి అందరి యాశస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకా మిగిల్చుకోవాల్సిన చిన్న చిన్న పనులు అన్నీ కూడా ఈ నెల లోపలే ఈ సంవత్సరం సంవత్సరం లోపలే పూర్తి అది బ్యారేజ్ కానీ ఎన్ని కానీ అన్నీ కూడా పూర్తి చేసుకొని దగ్గరుండి మానిటరింగ్ చేసుకునేదానికి ఇదిగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అందరం ఈ రెండు సంవత్సరాలు కలిసికట్టుగా కష్టపడదాం మీలో ఒకటిగా నడుస్తాం నడిచి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమంత్రిని చేసుకుందామని జగనన్నని ముఖ్యమంత్రిగా చేసుకొని ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కట్టగట్టుకొని వచ్చిన సింగిల్గా వచ్చిన ఎట్టొచ్చినా జగనన్న ముఖ్యమంత్రి అయ్యేది తద్యమని ఒక ఆయన కొంతమంది రకరకాలు మాట్లాడుతూ ఉన్నారు పరకలు ఎవడు పోటీ చేస్తాడో ఇంకా దిక్కే తెలియదు కాన్స్టిట్యూన్సీలో ఈ నియోజకవర్గంలో ఇప్పుడైనా సరే గుండు మీద చేసుకుని మూడు సంవత్సరాలు అయింది నేను పోటీ చేస్తాను చెప్పుకున్న నాయకుడు ఎవడు నా ధైర్యంగా ఉన్నాడా అని అడుగుతా ఉన్నా ఆయన నేను అంటాడు చిల్లర దండుకునేదానికి ఒక ఆయన నేను వస్తా వస్తా వస్తానంటాడు ఎప్పుడు వస్తాడో తెలియదు మూడు సంవత్సరాలు అయిపోయింది కోవిడ్ వచ్చింది వరద వచ్చింది అయితే కనిపిల ఒక ఆయన లాస్ట్లో వస్తాడంట ఇరగేస్తాడంట ఏమి ఇరగేస్తాడో తెలియదు పోయినసారి కట్టలు కట్టలు ఎత్తుకొని వచ్చి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఇరగేలా కనీసం మూడు సంవత్సరాలలో కనీసం వాళ్ళ కార్యకర్త ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ నాయకుడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఇంకో నాయకుడు చూస్తే నేను మీసం తిప్పుతాను నేనే పోటీ చేస్తున్నాను నేను ఎమ్మెల్యే అవుతున్నా నీ అంత చూస్తా నేను ఎమ్మెల్యే అంత చూస్తున్నా నీకు టికెట్ ఇచ్చేది లేదు దిక్కు లేదు ఏమీ లేదు ఒకటి చూస్తే ఇట్లా ఎవడు అసలు పొత్తు ఉంటుందా పొత్తు లేదా దిక్కు దివాణం లేని పార్టీలు ఒక పక్క ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నాం చంద్రబాబు నాయుడికి ఈ వేదిక మేము చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లా నాయకులకు కూడా మీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి గల్లీ లీడర్ దాకా అరే మేము పొత్తు లేకుండా ఒక్కరే మేము వస్తాం పోటీ చేస్తాం జగన్మోహన్ ఓడిస్తాం ఓడిస్తామని చెప్పే దమ్ము ధైర్యం మగతనం చామడుగుతా ఉన్నా చెప్పండి మేము పొత్తు లేకుండా వస్తాం ఒక్కరిమే వచ్చి జగన్మోహన్ రెడ్డి ఓడిస్తామని చెప్పే ధైర్యం ఉందని లేదు ఇంకొక ఆయన కూడా చెప్తా ఉన్నా మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వు భీమ్లా నాయక్ కాదు బిచ్చవ నాయక్ నువ్వు నిజంగా నేను బిచ్చవ నాయక్ కాదు భీమ్లా నాయక్ అనుకుంటే రేపు ఎన్నికల్లో నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అనుకుంటే నూట నలభై సీట్లు పోటీ చేయి అప్పుడు వెనక్కి తీసుకుంటాను బిచ్చవ నాయక్ కాదు భీమ్లా నాయక్ అని కాదు నేను తెలుగుదేశం పార్టీ వేసే ముష్టి పాతికో ముప్పై సీట్లు తీసుకుంటే ఖచ్చితంగా నువ్వు బెచ్చవ నాయకే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈరోజు వాళ్ళ అభిమానులకి వాళ్ళ కార్యకర్తలకి యూట్యూబ్లోనూ సోషల్ మీడియాలోనూ మాట్లాడే వీర సైనికులు కావచ్చు వీర మహిళలు కావచ్చు ఇంకో వీరులు కావచ్చు వీరులు కావచ్చు ఏ వీరులైనా మీ నాయకుడి చేత నూట నలభై సీట్లు పోటీ చేయించి మీరు భీమల నాయక్ అని చెప్పించుకోండి లేకపోతే మీరు బెచ్చవ నాయక్కే కాబట్టి పొత్తు లేకుండా కాపురా ఇద్దరు ఇది లేకుండా రాని పార్టీలు మీ సింగిల్గా వచ్చే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా ప్రతి ఒక్కరూ అందరు కూడా అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా మీ అందరి సహాయ సహకారాలతో జగన్ అన్న ముఖ్యమంత్రిని చేసుకుందాం మీ అందరి ఆశీస్సులతో మూడోసారి డంకా బజాయిస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై నాలుగులో మూడోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి మూడోసారి విజయంతో డంకా బజాయిస్తానని చెప్పి మీ అందరూ ఆశిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి రేపు పాదయాత్ర ఏదైతే తొందరలో గడప గడిపికి వెళ్తానో ప్రతి గిటికి వస్తాను నెల్లూరు నగర ప్రజలు మీ అందరి రుణం మీ అందరి ఆశస్సులు జీవితంలో తీర్చుకోలేనని చెప్పి తెలియజేసుకుంటూ మరోసారి ప్రతి గడపని నెల్లూరుని మూడోసారి ప్రతి గడపకి తొక్కే కార్యక్రమం రెండు వేల పది నుంచి పద్నాలుగులో ఒకసారి తొక్కే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఒకసారి వచ్చా మళ్ళీ ఇప్పుడు వచ్చే కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా అందరూ మీ అందరికి కూడా అడుగుతా ఏదైతే నాకు సైన్ చేసి కార్పొరేటర్లకు కానీ ప్రతి ఒక్కరిని కూడా అందరం కూడా కలుపుకోబోదాం అందరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుందాం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇక్కడున్న మీడియా సోదరులు అందరికీ చెప్తున్నా పాపం ఏదో మాట్లాడుతానో ఏదో వస్తాను కలగన్నారేమో ఏదన్నా అంటానేమో ఏమి అనేది లేదబ్బా మళ్ళీ చెప్తున్నారు రాసుకోండి జగన్మోహన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సైనికుడు దాంట్లో ఎటువంటి ఇది లేదు ఇక్కడ జగన్ ఈరోజు నెల్లూరు నగరంలో పెట్టుకుంది మాది ఒక ఆత్మీయ సభ ప్రతి ఒక్కరిని కూడా పలకరించి మాట్లాడుకొని అందరితో ఇంత పెద్ద ఎత్తున నిజంగా చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఇంత పెద్ద సభ ఇంతమందితో నేను పెట్టుకోలే చాలా దూరం అయ్యాను అయ్యాననుకుంటా నా ఆఫీస్కి రాలేకపోయాను ఈ ఆఫీస్లో ఎక్కువసేపు ఉండలేకపోయాను వచ్చినా హడావుడిగా వెళ్ళిపోవాల్సి వచ్చింది అట్లాంటి దగ్గర నుంచి గతంలో లాగా మరోసారి నిత్యం ప్రజల్లో తిరిగే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఒక స్వేచ్ఛ ఇచ్చాడు అనుకుంటా ఉన్నా మంత్రిగా ఉంటే కొంత బంధాలు ఉంటాయి ఈరోజు ఆ రెండు సంవత్సరాల పాటు మరోసారి హ్యాపీగా తిరిగి ప్రశాంతంగా అందరినీ కూడా కలుసుకొని అందరితో మాట్లాడుకునే అవకాశాలు ఇచ్చారని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున ఇంత ఎత్తున ఉంటలే ఒక నిమిషం మాట్లాడి పలుకరిస్తాను నేను ఇక్కడికి ఇచ్చేసి ఇంత పెద్ద ఎత్తున వచ్చేసిన అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతూ ఉన్నా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదానికి కృషి చేసిన ప్రతి ఒక్క నాయకునికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసుకొని వెళ్లాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నా అందరం కూడా భోజనం చేసుకొని వాస్తవానికి ఆరున్నర అయిపోయింది ముస్లిం సోదరులకు కూడా ఇఫ్తార్కి టైం అయిపోయింది వాళ్ళ ఒక్క పొద్దులకు టైం అయిపోయింది కాబట్టి తొందరగానే ముగించేసి ఎక్కువ అందరూ కూడా సెంట్రల్ బ్యాంక్ అమ్మ ఇక్కడే ఈ బిల్డింగ్ వెనకాల దీంట్లోపలే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క అన్న ప్రతి ఒక్క సోదరుడు ప్రతి ఒక్క అక్క అందరూ కూడా అమ్మ అందరూ భోజనం చేసుకొని ప్రతి ఒక్కరూ వెళ్ళాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా పెద్ద మీటింగ్ ఎక్కువ కాకుండా మనం చెప్పాల్కుంది మనం కలిసి ప్రయాణించాలనుకుందే ఎక్కువ స్పీచ్లు లేకుండా టైం కూడా తొందరగా ముగించే కార్యక్రమం చేస్తున్నాను అందరికీ కూడా మూడు సంవత్సరాల పాటు మీ ఆశీస్సులతో మంత్రిగా ఉన్న మీ రుణం ఎప్పుడు గుర్తించుకొని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇంకా కూడా అందరినీ కూడా కలుపుకొని పోయి ముందరికి వెళ్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఈరోజు పదకొండవ తారీఖున ఈరోజు పదిహేడవ తారీఖున ఈరోజు చాలామంది ఊహించరు ఇంత తొందరగా జనాల్లోకి వస్తాడు ఇంత చాలా ఎందరో ఏదో కృంగిపోయి ఉంటాడు కాళ్ళే తింట్లో పడుకో ఉంటాడేమో ఏముంది ఇంకా లేదు కదా అనుకుంటారేమో అవి ఏమి ఉండవబ్బా పదకొండో ధైర్యం నెక్స్ట్ నుంచే జనాల్లోకి వెళ్ళిపోతా ఇంకా జోష్గా ఈరోజు మీ అందరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ సభ జరిగి ఇంకా జోష్గా ఒక ధైర్యం ఎందుకంటే ఈరోజు చాలామంది అరే ఈయనకి ఊడిపోయినాయి ఉండడేమో ఆడేమో అనుకున్నారు కానీ నెల్లూరు నగరంలో ఉన్న నాయకులు కానీ కార్యకర్తలు కానీ జగన్ అన్న అభిమానులు కానీ అందరూ కూడా ఎవరు కూడా ఎందుకంటే నాకు చీము చిన్నంత కూడా ఇది లేదు మళ్ళీ వస్తానన్న నమ్మకం ఉన్నవాడిని నేను మళ్ళీ మంత్రి అవుతుందన్న నమ్మకం ఉన్నవాడిని నేను నాకేం బాధలేదు లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే స్ఫూర్తితో అదే దీంతో ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో నిజంగా చెప్తా ఉన్నాను ఇంత పెద్ద కార్యకర్తల సభ మామూలుగా మనం కళ్యాణ మండపాల్లో పెట్టుకునే వాళ్ళం ఫస్ట్ టైం కార్యకర్తల సభ పెద్ద ఆత్మీయ సభ ఈ రోజు బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున పెట్టడానికి కారణం కూడా అనిల్ కుమార్ యాదవ్ కి మంత్రి పీకేసారు ఢిల్లా పొడి ఉంటాడనుకోని అనుకుంటారేమో అనుకుంటుంటారేమో డీల్ అనేది మన లో లేదు వెనక అడుగు నాలో లేదు ముందుకు వెళ్ళటమే అని చెప్పే దానికే ఈ రోజు ఒక బహిరంగ ప్రాంతంలోనే గాంధీ బొమ్మ సెంటర్ లోనే ఈ రోజు కార్యకర్తలు జోస్తో ముందుకు వెళ్తున్నానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా బోన్ చేసి వెళ్ళండి అమ్మా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్ చేసి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జగన్ మీడియా సోదరులు అందరూ కూడా బోన్ చేసుకొని వెళ్ళి దయచేసి ఏదేదో రాయొద్దు మంచి కార్యక్రమం పెట్టుకున్నాం మంచి శుభ కార్యక్రమం లాగా పెట్టుకున్నాం కాబట్టి ఏబిఎన్ను టీవీ ఫైవ్కి మహాన్యూస్కి ఈరోజైనా ఒక మంచి కార్యక్రమం చేసుకున్నారు అందరితో కలుపుకోబోయి బోన్ చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుంటున్నారని రోజైనా సరే నాలుగు మంచి మాటలు రాయండి రేపటి నుంచి ఎలాగో మా మీద ఏదో మీ పలుకులు పలుకుతారు కాబట్టి మరోసారి ఇట్లాంటి రాయితూ ఈ ఒక్క రోజుకైనా అని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అలాగే ఈ సభ నుంచి నాకు సహకరించిన నేను మంత్రిగా సహకరించిన శాసనసభ్యులు అందరికీ కూడా నాకు సహకరించిన శాసనసభ్యులు జిల్లాలోని అగ్రనాయకులు ఎంపీలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కానీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అని కానీ రూరల్ శాసనసభ్యులు కానీ అలాగే శాసన శాసనసభ్యులు కానీ అలాగే ప్రసన్న కానీ అన్న కానీ శ్రీధరన్న కానీ అలాగే సేకరన్న కానీ సంజీవన్న కానీ వరప్రసాదన్న కానీ అందరికీ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మ శాంతించాలా నాకు రెండున్న మూడు రెండు సంవత్సరాల దాదాపు పోయిన దాకా ఇద్దరం కలిసి మంత్రిలుగా పనిచేసాం గౌతమ్ అన్న ఏ రోజు కూడా మాలో చిన్న పొరపచ్చ కూడా నాకన్నా పెద్ద వయసులో ఉన్న ఏ ఒక్క చిన్న పొరపచ్చు కూడా మా ఇద్దరు మా ఇద్దరి మధ్య లేకుండా ప్రతిదానికి నన్నే ముందు నడిపించి నా ముందుకి నడిపించిన ఏ లోకంలో ఉన్నా కూడా మేకపాటి గౌతమ్ అన్నకి రుణం తీర్చుకోలేం ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతి శాంతిచ్చాలా ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని రకాలుగా మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ గౌతమ్ అన్నకు కూడా ఎక్కడున్నా కూడా భగవంతుడు ప్రసాద్ ఇదిగా చూడాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ జిల్లా పరిషత్ చైర్మన్కి జిల్లా పరిషత్ చైర్మన్కి కానీ డిసిసిబికి కానీ రాష్ట్ర పదవుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ జిల్లా యంత్రాంగానికి కూడా ఎవరైతే కలెక్టర్గా కానీ ఎస్పీగా కానీ ఎవరైతే పనిచేశారో ఇప్పుడు కూడా ఉన్నారో నేను మంత్రిగా ఉన్నప్పుడు నాకు గౌరవ సహకారాలతో ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై జగనన్న